అన్న ఈరోజు ఫస్ట్ కంపెనీ ఓపెన్ చేస్తాం, టాలీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. టాలీని ఓపెన్ చేయాలంటే టాలీ ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే టాలీ అనే అకౌంటింగ్ ప్యాకేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకున్నటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకునేసి మనము ఫస్ట్ లెడ్జర్ ఎంట్రీస్ అనేది క్రియేట్ చేయాలంటే లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే మనము ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చి గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ కనిపిస్తుంది. బ్యాక్ స్క్రీన్కి వెళ్ళినట్లయితే ఎస్కేపి ప్రెస్ చేసినట్లయితే మనం కంపెనీని క్లోజ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ ఏదైతే క్రియేట్ చేసినామో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ చూడదలుచుకున్నట్లయితే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ చూడడానికి ఆల్ట్ F3 అనే బటన్ ప్రెస్ చేయొచ్చు. లేకపోతే పక్కనే చూడండి, మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో రైట్ సైడ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అనే ఒక బటన్ ఉంటుంది, F3 కింద అండర్లైన్ ఉంటుంది. చూసారా, అండర్లైన్ ఉంది అంటే అది షార్ట్ కట్. అండర్లైన్ ఉంది అంటే ఆల్ట్ బటన్తో పాటు ప్రెస్ చేయాలి. అండర్లైన్ లేదంటే సింపుల్గా ఆ ఫంక్షన్ కీని ప్రెస్ చేస్తే చాలు. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్ కీ ప్రెస్ చేస్తే చాలు. లేకపోతే బటన్ కిందనే మనకు ఆ F3 కింద అండర్లైన్ ఉంది అంటే ఖచ్చితంగా మనము ఆల్ట్ బటన్ యూజ్ చేయాలి. అదేవిధంగా చూడండి, ఇక్కడ F2 అనేసి ఉంది, దాని కింద అండర్లైన్ లేదు. అంటే డైరెక్ట్గా F2 బటన్ ప్రెస్ చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా డేట్ అనేది మాడిఫై చేయడానికి అది యూజ్ అవుతుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. కంపెనీ చూడండి, ఆల్రెడీ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఏమైనా చూడాలనుకోండి, సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేయండి. మీరు చూసినట్లయితే గణేష్ లిమిటెడ్ అనే కంపెనీ ఆల్రెడీ ఒకటి ఉంది. ఓకేనా, ఈ కంపెనీలోనే మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అనేటివి మనము ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎంటర్ చేయాలి. కాబట్టి ఎస్కేప్ కిక్ ప్రెస్ చేయండి, బ్యాక్ రండి. దీంట్లో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్ అనేటివి ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. దీంట్లో మనం వచ్చి ఫస్ట్ లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. ఈ లెడ్జర్స్ అనేటివి ఎలా వస్తాయంటే, మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకునేసి లెడ్జర్స్ అనేటివి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ అనేసి ఉన్నాయి నాన్న. ఈ గ్రూప్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మెయిన్ లెడ్జర్స్ని ఇక్కడ గ్రూప్స్ అనేసి అంటున్నాం మనం. మనకు కావాల్సిన లెడ్జర్ని మనం క్రియేట్ చేస్తాము, అండర్ గ్రూప్ కింద ఆల్రెడీ మెయిన్ గ్రూప్ని లెడ్జర్ కింద మనం సెట్ చేసుకుంటాం, అండర్ గ్రూప్గా సెట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అనేది బై డిఫాల్ట్గా టాలీలో మనకు లోడ్ అయిపోయి ఉంటాయి నాన్న. ఏదైనా గ్రూప్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డిస్ప్లే అనేసి ఉంది చూడండి, ఈ డిస్ప్లేని క్లిక్ చేసినట్లయితే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అనే లిస్ట్ మనం చూడొచ్చు, ఫైండ్అవుట్ చేయొచ్చు. స్క్రీన్ పైన చూడండి, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ ఓసీసీ, బ్యాంక్ ఓడీ, ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్నమాట. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్ కిందకు వస్తాయి. ఓకేనా, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్కి సంబంధించినంత ఓడీ కిందకు వస్తాయి, క్యాపిటల్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ గ్రూప్స్ అండర్ గ్రూప్స్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రాబ్లమ్ని బేస్ చేసుకునేసి లెడ్జర్స్ క్రియేట్ చేయడం నేర్చుకుందాం. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి ఒకసారి, గ్రూప్స్ నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు లెడ్జర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కిందన, ఈ లెడ్జర్స్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేషన్ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, లెడ్జర్లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ అనే మూడు బటన్స్ ఉన్నాయి. క్రియేట్ అంటే కొత్త లెడ్జర్ని మనం క్రియేట్ చేయడం, డిస్ప్లే అంటే ఆల్రెడీ ఏదైనా లెడ్జర్స్ ఉన్నాయా కంపెనీలో అనేటివి చెక్ చేసుకోవడం కోసం డిస్ప్లే. చూడండి, బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మనకి టాలీలో క్యాష్ లెడ్జరు, ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్ అనేటివి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి నాన్న. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ఆల్టర్ అనే బటన్ ఉంది నాన్న. ఈ ఆల్టర్ అనేది ఎందుకు రా అంటే, మనం ఏదన్నా బై మిస్టేక్గా తప్పు చేసినట్లయితే లెడ్జర్లో, ఆ లెడ్జర్లో తప్పుని మనము సరిగ్గా తిరిగి మార్చుకోవడానికి ఈ ఆల్టర్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇదే ఆప్షన్స్ సింగిల్ లెడ్జర్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే, సేమ్ లెడ్జరే మల్టిపుల్ లెడ్జర్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఇది మీరు నేర్చుకోలేదు ఇంతకుముందు, ఇది మళ్ళీ చెప్తానని చెప్పాను నేను మీకు. ఓకేనా, క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఒకేసారి మల్టిపుల్ లెడ్జర్ అంటే ఒకే టైంలోనే లెడ్జర్ నేము, అండర్ గ్రూప్ అనేది ఇస్తూ మనకు కావాల్సిన ఎంట్రీస్ అన్నీ
లెడ్జర్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఒకేసారి క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అన్న. ఇక్కడ చూడండి మల్టిపుల్ లెడ్జర్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నట్లయితే, డిస్ప్లే అనేది అనుకుంటున్నట్లయితే మల్టిపుల్ లెడ్జర్స్ అంటే ఈ గ్రూప్స్ ఏ చూపిస్తా ఉంది మనకి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ అంటే కూడా ఏం చూపిస్తుంది, గ్రూప్స్ చూపిస్తాను. అంటే ఇందాకే మనం చెప్పాను నేను గ్రూప్స్ అనేది కన్ఫ్యూజ్ కావద్దండి, గ్రూప్స్ అనేది మెయిన్ గ్రూప్ అనమాట, మెయిన్ లెక్చర్ మన భాషలో చెప్పాలంటే. ఓకేనా, అండర్ గ్రూప్లో మనము ఈ మెయిన్ లెక్చర్ని పెట్టుకుంటాము, మనకు తెలిసిన నేమ్ని మనం లెక్చర్గా క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు చూడండి మల్టిపుల్ లెక్చర్స్ని క్రియేట్ చేయడం నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు ఒక లెక్క చెప్పాను చూడండి నాన్న, గణేష్ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు అనేసుకుంటు గణేష్ ఆ లెక్క తీసుకోండి, దాంట్లో ట్రాన్సాక్షన్స్ చూడండి ఒకసారి. గణేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1 lakh అనేసి ఉంది, అది డేట్ వచ్చిందనే March 1, 2010 అనేసి ఉంది, March 1, 2010. ఓకే, ఈ డేట్స్ గురించి పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. గణేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, గణేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే క్యాష్ తీసుకొని వచ్చి అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మొట్టమొదటిసారిగా క్యాష్ వ్యాపారం బిజినెస్ కోసం తెచ్చినట్లయితే దాన్ని క్యాపిటల్ కింద చెప్పుకుంటాము. మనం ఏం చేస్తామంటే గణేష్ అనే వ్యక్తి తెస్తున్నాడు కాబట్టి దీన్ని గణేష్ క్యాపిటల్ అకౌంట్గా రాసుకోవచ్చు నన్ను. ఓకేనా, గణేష్ క్యాపిటల్ అకౌంట్గా రాసుకోవచ్చు. చూడండి అండర్ గ్రూప్ అనేసి ఉంది, మెయిన్ ఒక గ్రూప్ ఇచ్చేసి అన్ని అండర్ గ్రూప్ కింద టైప్ చేసుకోవచ్చు, నేను లెక్చర్స్ అన్ని క్రియేట్ టైప్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ లెక్చర్ ఇప్పుడు గణేష్ కదా తెస్తున్నది క్యాష్, సో గణేష్ క్యాపిటల్ అకౌంట్ అనేది టైప్ చేయండి మెయిన్ లెడ్జర్ నేమ్ దగ్గర. ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే అది క్యాపిటల్ అనేది ఏ అండర్ గ్రూప్ అంటే మెయిన్ లెడ్జర్ మన ఇక్కడ టాలీలో చెప్పాలంటే గ్రూప్ ఏ గ్రూప్ కిందకు వస్తుందంటే క్యాపిటల్ గ్రూప్ కిందకు వస్తుంది అన్న. సి ఇక్కడ మనం సి అనే లెటర్ టైప్ చేసినట్లయితే సికి సంబంధించిన లెటర్స్ అన్నీ హైలైట్ అవుతాయి. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే క్యాపిటల్ అకౌంట్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే అండర్ గ్రూప్ అనేది క్యాపిటల్ అకౌంట్గా డిసైడ్ చేసుకుంటుంది. ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ సెకండ్ లెక్చర్, ఐ మీన్ సెకండ్ లెక్చర్కి మనం ఏం చేస్తాం, ఇక్కడ మన ప్రాబ్లంలో సెకండ్ ట్రాన్సాక్షన్స్ చదువుకోవాలి. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏముంది, ఏమిరా, పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రవి. సో వీఆర్ పర్చేసింగ్ గూడ్స్ ఫ్రమ్ రవి. ఇక్కడ రెండు అకౌంట్స్ వస్తాయి, ప్రతి ట్రాన్సాక్షన్కి రెండు అకౌంట్స్ వస్తాయి నాన్న. ఇందాక మనము క్యాపిటల్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేశాం, బట్ క్యాష్ అకౌంట్ అనేది కూడా ఒకటి ఉంది, క్యాష్ అకౌంట్ అనేది కూడా ఒకటి ఉంది. ఆ క్యాష్ అకౌంట్ అనేది ఏంటరా అంటే ఆల్రెడీ బై డిఫాల్ట్గా లెడ్జర్స్లో ఉంది కాబట్టి మనం క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఇప్పుడు పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రవి అన్నాం, రవి దగ్గర నుంచి మనం గూడ్స్ అనేది కొంటున్నాము. సో పర్చేస్ అకౌంట్ అండ్ రవి అకౌంట్ ఇద్దరు వస్తారు ఇక్కడ. పర్చేస్ అకౌంట్ దేని కిందకి వస్తుంది అంటే పర్చేస్ అకౌంట్ కిందకే వస్తుంది అన్న, కొనుగోళ్ళ కిందకే వస్తుంది. పర్చేస్ అనేది పర్చేస్ అకౌంట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ రవి దగ్గర నుంచి కొంటున్నాం, పర్టికులర్గా నేమ్ ఇస్తున్నాడు కాబట్టి ఆ నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రవి అకౌంట్ ఇక్కడ రవి దగ్గర నుంచి సరుకు మనం కొంటున్నాం. మనం కొంటున్నామంటే సరుకు అనేది ఎవరు ఇస్తున్నారు మనకి, రవి. రవి అనేవాడు సప్లయర్ ఆల్వేస్ క్రెడిటర్. సో రవి అకౌంట్ సండ్రీ క్రెడిటర్ కదా, ఎస్ కొట్టండి. ఎస్కి సంబంధించిన లిస్ట్ అన్ని హైలైట్ అవుతుంది, దీంట్లో సండ్రీ క్రెడిటర్స్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సింపుల్గా ఉంది కదండి మనకి. ఇంతకు ముందైతే ఒక్కొక్క లెక్చర్ ఏ చదువుతూ చేయాలా, ఇక్కడ లెక్క చదువుతూనే మనకు కావాల్సినటువంటి లెక్చర్స్ అన్నీ ఒకేసారి క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, దీన్నే మల్టీ లెక్చర్ క్రియేషన్ అంటారు. నెక్స్ట్ ఎంట్రీ నానా, సోల్డ్ గూడ్స్ టు గోవింద్. ఇక్కడ సేల్స్ అకౌంట్ గోవింద్ అకౌంట్ రెండు వస్తున్నాయి. సో సేల్స్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. సేల్స్ అనేది సేల్స్ లెక్చర్ కిందకే వస్తుంది, సేల్స్ అకౌంట్ కిందకే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ గోవింద్ అకౌంట్. గోవింద్కి మనం సరుకు అమ్ముతున్నామా,
లేకపోతే గోవింద్ దగ్గర నుంచి కొంటున్నా, మన కస్టమర్ గోవింద్ అనేవాడు మన దగ్గర నుంచి సరుకు కొంటున్నాడు కాబట్టి మన కస్టమర్. సో కస్టమర్ అనేవాడు ఎప్పుడు కూడా మనకి సండ్రీ డేటార్ అవుతాడు. ఎస్ కొట్టండి, సండ్రీ డేటార్ చూస్ చేసుకునేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ విత్ క్యాష్. ఆల్రెడీ క్యాష్ లెడ్జర్ ఉంది, పర్చేజ్ లెడ్జర్ ఇందాకే క్రియేట్ చేసినాం. సో ఈ ట్రాన్సాక్షన్తో మనకి ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఒకసారి లెడ్జర్ క్రియేట్ చేసినామంటే మళ్ళీ ఇంకోసారి లెడ్జర్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ శాలరీ. ఓకే, చూడండి, శాలరీ అనేది పే చేస్తున్నాం. సో శాలరీ పే చేస్తున్నామంటే అది ఖర్చు. శాలరీ అనేది ఎప్పుడు కూడా మనకు ఖర్చు. సో శాలరీ అకౌంట్ అనే దాన్ని క్రియేట్ చేయండి. శాలరీ అకౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసిన తర్వాత శాలరీ అనేది ఖర్చే. కాకపోతే ఇక్కడ చూడండి, ఖర్చులు రెండు రకాలుగా ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంతకుముందే చెప్పాను, ఓన్లీ ఫ్యాక్టరీలో కానీ కంపెనీ లోపల కానీ జరిగే ఖర్చులు మాత్రము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి తీసుకోవచ్చు అని చెప్పినాను. అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, శాలరీ పే చేయడానికి అంటున్నాం. సో శాలరీ అనేది వచ్చి ఎప్పుడూ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అండర్ గ్రూప్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడుందో చూడండి, ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేయడం అంటే దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ ఏంటన్నా, క్యాష్ సేల్స్. సో సేల్స్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, మనకు కనిపిస్తుంది. చూడండి, సేల్స్ అకౌంట్ అనేది ఫోర్త్ లెక్చర్లో టైప్ చేసినాం మనం. సో సేల్స్ అనేది అవసరం లేదు, క్యాష్ అనేది బై డిఫాల్ట్గా మనకు టాలీలో క్రియేట్ చేసినాం. క్యాష్ సేల్స్ అనేది లెడ్జర్స్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ విత్ క్యాష్. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్ నా. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్. సో ఫర్నిచర్ అకౌంట్ ఇదేమవుతుంది, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్గా లెడ్జర్ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ శోభన. పర్చేస్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, శోభన అకౌంటే లేదు. శోభన అకౌంట్ శోభన దగ్గర నుంచి కొంటున్నామా, అమ్ముతున్నామా? కొంటున్నాం అంటే సండ్రీ క్రెడిట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి. సండ్రీ క్రెడిట్. నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు రాణి. రాణికి క్యాష్ పే చేస్తున్నాము. ఓకేనా? రాణి అకౌంట్ క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ ఉంది. రాణికి పే చేస్తున్నామంటే రాణి దగ్గర ఇంతకుముందు సరుకు ఏదైనా కొని ఉండాలి మనం, లేదా ఇంతకుముందు ఏదైనా డబ్బులు అప్పు తీసుకొని ఉండాలా. ఓకేనా? అది తిరిగి చెల్లిస్తున్నట్లుగా భావించాలి మనం. సో మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ మనకు సరుకు ఇచ్చిన వాళ్ళు కానీ మనకు సప్లయర్ అవుతారు. సప్లయర్ని ఏమైనా ఏమైనా దేని కింద వేసుకున్నాం మనము. సో ఇక్కడ కూడా సండ్రీ క్రెడిటార్ లాగానే పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. అంటే రవి దగ్గర నుంచి క్యాష్ వస్తూ ఉంది, మన కస్టమర్ రవి అనేవాడు కస్టమర్. సండ్రీ డేటా, ఇంతకుముందు రవి అనేసి ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఒక లెడ్జర్ క్రియేట్ చేసినాం నాన్న. చూడండి, ఇక్కడ సండ్రీ క్రెడిటార్గా డివైడ్ చేసుకున్నాం అతన్ని. ఇప్పుడేమో రవి అనేవాడు క్యాష్ ఇస్తున్నాడు. క్యాష్ ఇస్తున్నాడు అంటే మన దగ్గర సరుకు కొని ఉండాలవాడు. సో ఇతను వచ్చి సండ్రీ డేటార్ అవుతాడు కాబట్టి రవి డేటా. అంటే వాడికి వీడికి డిఫరెంట్ ఉండాలి కదా మనకు. సో రవి డేటార్ అకౌంట్, వీడు వచ్చిందని సండ్రీ డేటార్ అవుతాడు కాబట్టి నేమ్లో చిన్న మాడిఫికేషన్ పెట్టుకున్నాము. ఓకేనా? సండ్రీ డేటార్, వాడి దగ్గర నుంచి క్యాష్ వచ్చింది కదా అందుకు. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గోవింద్. గోవింద్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. చూడండి, గోవింద్ అనేవాడు క్యాష్ ఇస్తున్నాడు మనకి. సండ్రీ డేటారా వాడు? డేటార్ అయితేనే నానా. గోవింద్ అనేవాడు ఎప్పుడు కూడా డేటార్ అయితే, మన దగ్గర సరుకు కొనుక్కుంటే, మనం సరుకు వాడికి అమ్మింటే, వాడు డబ్బులు ఇచ్చినా పర్లేదు.
సో మన దగ్గర సరుకు తీసుకున్నవాడు మన కస్టమర్ ఎప్పుడు కూడా మనకు డెటార్. ఇక్కడ గోవింద్ అనేవాడు డెటారే కాబట్టి డెటార్ గోవింద్ అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేదాన్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. పర్టికులర్గా బ్యాంక్ నేమ్ ఇచ్చినట్లయితే ఆ బ్యాంక్తో లెడ్జర్ నేమ్ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఎస్బీఐ అకౌంట్, ఇండియన్ బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. ఓకేనా? ఆ విధంగా అకౌంట్ నేమ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్ అనేది పెయిడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు శాలరీ అకౌంట్లో వేసాము. శాలరీ అకౌంట్ వేసినామా లేదా? శాలరీ దేనికి వేసినాం? ఎస్. సో ఇక్కడ కూడా మళ్ళీ పేమెంటే కాబట్టి అదే శాలరీలోకి దీన్ని ఎంట్రీ కూడా వేయచ్చు. నెక్స్ట్ క్యాష్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్స్. క్యాష్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్స్ అంటే ఇక్కడ మామూలుగా బాగా అర్థం చేసుకోండి. డ్రాయింగ్స్ అంటే సొంతానికి వాడుకుంటున్నాడు క్యాష్ అనేదాన్ని. దీనికి మామూలుగా ఎంట్రీ ఎలా రాస్తాం మనము? ట్రాన్సాక్షన్ మామూలుగా డ్రాయింగ్స్ అకౌంట్ ఏంటో క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? ఎస్. సో డ్రాయింగ్ అకౌంట్, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, డ్రాయింగ్ అకౌంట్ అనేది లేదు. సో డ్రాయింగ్ అకౌంట్స్ అనేదాన్ని క్రియేట్ చేస్తాం. డ్రాయింగ్స్ అకౌంట్ ఇందాకే చెప్పారు మీరు, దేని కిందకు వస్తుందనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఖర్చే కదా, సొంతానికి వాడుకున్నా కూడా ఖర్చే కదా. సో డ్రాయింగ్స్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకుంటాం. నెక్స్ట్ ఫర్నిచర్ సోల్డ్ అండ్ క్యాష్. ఫర్నిచర్ అనేదాన్ని అమ్మేశాం, క్యాష్కి అమ్మేసినాం. సో ఫర్నిచర్ అకౌంట్ ఉందా లేదా చూడండి, మనం క్రియేట్ చేసినాం ఆల్రెడీ. ఓకేనా? ఫర్నిచర్ కొన్నా అమ్మినా ఫిక్స్డ్ అసెట్టే. సో ఫర్నిచర్ అకౌంట్ అనేది సరిపోయింది. నెక్స్ట్ రిసీవ్డ్ రిటర్న్స్ ఫ్రమ్ గోవింద్. గోవింద్కి మనం సరుకు అమ్మినామా, సరుకు కొన్నాము? గోవింద్ దగ్గర నుంచి సరుకు కొన్నామా, సరుకు అమ్మినామా? అమ్మినాం. అంటే వాడు రిటర్న్ చేస్తున్నాడు మళ్ళీ మనకి అమ్మకాల వాపసు, సేల్స్ రిటర్న్స్. ఓకేనా? గోవింద్ అనేవాడు రిటర్న్ చేస్తున్నాడు సేల్స్ రిటర్న్స్ కూడా ఆల్మోస్ట్ సేల్స్ అకౌంట్ కిందకే వస్తుంది. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేదాన్ని మనకు తెలుసు ఇది నేము కాబట్టి ఈ లెడ్జర్ మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ ఎంట్రీ దేని కిందకి వెళ్ళాలి అనేది ఇక్కడ మనం సెట్ చేస్తాం అండర్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు శోభన. శోభనకి క్యాష్ పే చేస్తున్నాం. అంటే శోభన క్రెడిటారా డెబిటారా చూడండి అన్న. క్రెడిటార్ సరిపోయిందా? క్రెడిటార్ కాబట్టి డబ్బులు ఇచ్చేసాం. నెక్స్ట్ పెయిడ్ ఇంట్రెస్ట్ మనం పే చేసినట్లయితే ఖర్చు. ఓకేనా? మనకు వచ్చినట్లయితే ఇంట్రెస్ట్, మనకు వచ్చినట్లయితే వడ్డీ ఇన్కమ్. ఓకేనా? ఇండైరెక్ట్. సో ఇది పెయిడా రిసీవ్డా? పెయిడ్ ఇంట్రెస్ట్ అకౌంట్. యాక్చువల్గా మనం పెయిడ్ ఇంట్రెస్ట్ అకౌంట్ అని పెట్టాల్సిన పని, ఇంట్రెస్ట్ అకౌంట్ అని పెడితే చాలు. పెయిడ్ ఇంట్రెస్ట్ అకౌంట్ అనేసి ఎందుకు పెడుతున్నామంటే మనం ఇది ఎక్స్పెన్సా ఇన్కమ్మా అనేది మనకు తెలియాలా మనం పోస్టింగ్స్ ఎంటర్ చేసేటప్పుడు. ఓకేనా? అందువల్ల మనం ఏం చేస్తున్నాము, పెయిడ్ ఇంట్రెస్ట్ అని పెడుతున్నాము. పెయిడ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ సెండ్ రిటర్న్స్ టు శోభన. మనము శోభన దగ్గర నుంచి సరుకు కొన్నాం నాన్న. చూడండి, సండ్రీ డేటారా క్రెడిటారా? శోభన సండ్రీ క్రెడిటార్. అంటే మనం కొన్న వస్తువుల్ని మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సో పర్చేస్ రిటర్న్స్. ఇందాక సేల్స్ రిటర్న్స్ అనేదాన్ని దేని కింద వేసుకున్నాం మనము? సేల్స్ లెడ్జర్లో వేసుకున్నాం, సేల్స్ అకౌంట్లో వేసుకున్నాం. ఇప్పుడు పర్చేస్ రిటర్న్స్ అనేది వచ్చి పర్చేస్ అకౌంట్ కిందకి వేసుకుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. అంటే
క్యాష్ అనే దాన్ని బ్యాంక్ నుంచి డ్రా చేస్తున్నాం. ఇది కాంట్రా ఎంట్రీ వస్తుంది. అంటే క్యాష్ బ్యాంక్ క్యాష్ అకౌంట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్, కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఈ క్యాష్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసినామా? ఇక్కడ క్యాష్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసినామా? బై డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి క్రియేట్ చేయాల్సిన పని లేదు. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినామా? క్రియేట్ చేసినాం. సో లెడ్జర్ మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ రానా, పర్చేజ్ ఆన్ క్యాష్ అంటే పర్చేజ్ ఆన్ క్యాష్ పర్చేస్ గూడ్స్ ఆన్ క్యాష్ ఫ్రమ్ అంజలి, అంజలి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాము, కొనుక్కుంటున్నాము. ఓకేనా? పర్చేస్ గూడ్స్ ఆన్ క్యాష్ ఫ్రమ్ అంజలి. ఇక్కడ అంజలి అకౌంట్ వస్తుందా రాదా? ఎందుకు? ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి క్యాష్ ఇచ్చేసాము, మనకు కావాల్సిన వస్తువుని మనం కొనుక్కొని వచ్చేసుకున్నాం. పర్సన్తో మనకు పని లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే అంజలి అనే పేరు మెన్షన్ చేశాడు. పొరపాటుగా మనం అంజలి అకౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసినట్లయితే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? సంట్రీ క్రియేటర్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? కానీ మనం డబ్బులు పే చేసాం కాబట్టి అంజలి అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అంతేనా? టోటల్ మనకు ఈ లెక్కను బేస్ చేసుకునేసి, ఈ ప్రాబ్లమ్ బేస్ చేసుకుని 15 లెడ్జర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకున్నాం నానా. నెక్స్ట్ మళ్ళీ లెక్చర్ క్రియేట్ చేయాలంటే ఎంటర్ కొట్టండి. ఇక్కడికి చాలు అనుకుంటే మన లెక్చర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయంటే జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎస్ అనే బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే, లేకపోతే ఎంటర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసినటువంటి లెక్చర్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయి ఉంటాయి. చూడండి ఒకసారి, సింగిల్ లెక్చర్లోకి వెళ్ళి డిస్ప్లే చూడండి. బ్యాంకు, క్యాష్, డ్రాయింగ్స్, ఫర్నిచర్, గణేష్ క్యాపిటల్, గోవింద్, పర్చేస్, పర్చేస్ రిటర్న్స్, రాణి, రవి, రవి డేటార్స్. రవి రవి డేటార్స్ అంటే రవి వీడొచ్చి క్రియేటర్, వీడొచ్చి డేటార్. ఓకేనా? అందువల్ల డిఫరెన్స్ కోసమే పేరు మార్చుకున్నాం మనం, మనకు అర్థం కావడానికి మాత్రం. శాలరీ, సేల్స్, సేల్స్ రిటర్న్స్, శోభనాకు. ఓకేనన్నా? ఈ విధంగా మల్టీ లెడ్జర్ క్రియేషన్ అనేది మనం క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఈరోజు క్లాసు? అంతేనా?